నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపరా సిస్టర్స్ ఈరోజు వీడియోలో మామిడికాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం దీనికోసం ముందు రోజు నైట్ ఒక 1 కప్ రైస్ ఒక బౌల్లో తీసుకొని వాటర్తో ఒక 2 సార్లు వాష్ చేసి 6 to 8 hours నానబెట్టుకోవాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ వంపేసి మళ్ళీ ఒక 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి ఒక 3 కప్స్ వాటర్ అందులో పోసి బాగా మరగనివ్వాలి వాటర్ మరిగేలోపు ఈ సైజులో ఉండే ఒక చిన్న మామిడికాయ తీసుకొని పుల్లటి మామిడికాయలండి సో పచ్చడి పట్టుకుంటాం కదా ఆ మామిడికాయలు దాన్ని తొక్కు తీసేసి తురుముకోవాలి మెజర్మెంట్స్ చూస్తే 1 కప్పు రైస్కి 3 కప్స్ వాటర్ తీసుకున్నాము 1/4 కప్పు ఇలా తురుముకున్న మామిడికాయ తీసుకోవాలి పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మామిడి తురుము 1 కప్ వరకు కూడా యూస్ చేయొచ్చు నార్మల్ వడియాలకి భిన్నంగా పుల్ల పుల్లగా కారం కారంగా ఈ వడియాలు ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు ఇలా మామిడికాయ ఆ చిన్న మామిడికాయ మొత్తం కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం వాటర్ స్టవ్ మీద వేడి చేసాం కదా అవి మరుగుతూ ఉంటాయి అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి అన్నం ఉడకనివ్వాలి హైలో పెట్టుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ ఈ రైస్ ఉడికేలోపు ఇందులోకి మసాలా కోసం 4 to 5 పచ్చిమిరపకాయలు 1 ఇంచ్ వరకు అల్లం ఇలా ముక్కలుగా చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ని ఉడుకుతున్న రైస్లోకి యాడ్ చేసి తగినంత సాల్ట్ 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ ఎప్పుడైనా వడియాల్లోకి తక్కువ వేసుకుంటేనే నెక్స్ట్ ఇది ఫ్రై చేసుకొని తినేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మామిడికాయ తురుమ్ని ఇట్లా కొంచెం ఒత్తుకుంటూ 3/4 కప్ వచ్చే వరకు తీసుకొని ఇది ఆ ఉడుకుతున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి మామిడి తురుము వేసిన తర్వాత బాగా కలుపుకొని సిమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ మామిడి తురుము ముందే వేస్తే రైస్ స్లోగా ఉడుకుతుంది సో రైస్ ఆల్మోస్ట్ 3/4 70% వరకు ఉడికింది అన్న టైంలో మామిడికాయ తురుము వేసుకొని మళ్ళీ 10 మినిట్స్ పాటు సిమ్లో ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి చేతితో పట్టుకుండా ఉంటే కాలట్లేదు అన్న టైంలో ఆ మాత్రం చల్లారితే చాలు అలాంటి టైంలో కొంచెం ఇట్లా ఉండలకి సరిపడా తీసుకుంటూ వాటర్ చేతికి అద్దుకుంటూ ఇట్లా చక్కర్లాగా ఒత్తుకోవాలి ఒక పాలిథిన్ షీట్ ఆర్ ఏదన్నా ఒక కాటన్ క్లాత్ మీద ఇట్లా వడియాలు పట్టుకున్న తర్వాత వీటిని డైరెక్ట్ ఎండలో 1 రోజు మొత్తం కూడా ఎండనివ్వాలి కొంచెం పల్చగా పెట్టుకుంటేనే మనం వేయించుకున్న తర్వాత తినేటప్పుడు బాగుంటాయి కరకరలాడుతూ టేస్టీగా పాలిథిన్ షీట్ ఆర్ కాటన్ క్లాత్ దేని మీద పెట్టినా కానీ ఎండిన తర్వాత తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి వాటర్ ఏమాత్రం యూజ్ చేయనవసరం లేదు సో ఇలా 1 రోజు మొత్తం కూడా మార్నింగ్ కనుక పెట్టుకుంటే సాయంత్రానికి చక్కగా ఎండిపోయి ఉంటాయి అవి తీసి ఏదైనా 1 ప్లేట్లో ఆర్ ఏదైనా బేసిన్లో వేసి నెక్స్ట్ డే మొత్తం కూడా డైరెక్ట్ ఎండలో ఎండబెట్టాలి సో ఇవి మొత్తం కూడా 2 డేస్లో కంప్లీట్గా ఎండిపోతాయి ఇలా ఎండిన ఈ వడియాల్ని ఏదైనా 1 ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి సో ఇంతేనండి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉండే మామిడికాయ వడియాలు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Bye-bye.